రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ గా ఒక డ్రగ్ క్యాపిటల్ గా ఏ రకంగా మార్చాడు, మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీనికి ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి? ఏం జవాబు చెప్తావు నువ్వు? అందుకనే నిన్ను నీ పార్టీని విసిరి బంగాళాఖాతంలో విసిరాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా విసిరేస్తారు, భూస్థాపితం చేస్తారు. గతంలో ఎన్ని సంఘటనలు, నీ పార్టీ నాయకులు వాళ్ళ బిడ్డలు ఈ పదార్థాలతో వ్యాపారాలు చేయటం, నీ జగ్గపేట ఎమ్మెల్యే ఎవడో లేదో ఆ రోజు నుంచి నీ జగ్గపేట ఎమ్మెల్యే కొడుకు దొరకలేదా మత్తు పదార్థాలతో? గతంలో కూడా డ్రగ్స్ పైన గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చూస్తూ ఊరికి నా ప్రసక్తే లేదు. మన రాష్ట్రం, మన బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చూస్తూ కూర్చున్న ప్రసక్తే లేదో. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకుంది. దేశంలో పూర్తిగా డ్రగ్స్ ని నిర్మూలించాలన్న పట్టుదలతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఆపరేషన్ గరుడా పేరుతో ఆయన ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా కట్టడి చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న 25,000 కిలోలు, ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీజన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ, 25,000 కిలోస్ ఫ్రమ్ బ్రెజిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ బినామీ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ పేటీఎం కుక్కలు చేసినటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మొద్దండి. ఇవాళ అన్ని వాస్తవాలను మీ ముందుంచాం. ఈ వాస్తవాలని దయచేసి అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ రకంగా బుద్ధి చెప్తారో, ఇంకెక్కువ కాలం లేదు, కౌంట్ డౌన్ మొదలైంది. మే 13వ తేదీ మన బిడ్డల భవిష్యత్తుని, మన బిడ్డల్ని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్లు దిగమింగటానికి దిగమింగుతున్నటువంటి ఈ సైకో జగన్ రెడ్డిని ఖచ్చితంగా మే 13వ తేదీన భారత రాజ్యాంగం మేము కల్పించినటువంటి ఆయుధమైనటువంటి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనికిరాడు, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండడానికి అనర్హుడు. ఈ వ్యక్తి ఉండాల్సిందే సెంట్రల్ జైల్లో. అన్ని రకాలుగా ఇటువంటి మాఫియాలన్నింటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం. ఎన్ని రకాల మాఫియాలండి, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రెడ్ శాండిల్వుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఇవాళ ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్ గా వస్తున్నానంట. ఏంటో సింగిల్ గా వచ్చేది ఇటువంటి మాఫియా, అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దిగమింగుతో నువ్వు సింగిల్ గా ఉన్నావా? నీ చుట్టూ మాఫియాలు పెట్టుకుని ఉన్నావు నువ్వు. మాఫియాల సహకారంతో రేపు ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రై చేస్తా ఉన్నావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.